నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో మనకి గ్రంథాలయంలో మనకి లైబ్రేరియన్ను అదేవిధంగా అటెండర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జూన్ 3 రావడం జరిగింది. ఇక్కడ మనకి జూన్ 3, 2019 అని కనబడుతుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు ఉద్యోగ ప్రకటన అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఇదైతే చూసుకోవచ్చు. ఇక మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, అంటే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్, పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇందులో మనకి జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్, అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వీరుండటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ గ్రేడ్ 3కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు మనకి చూసుకుంటే 42 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ దానితో పాటు పర్సనల్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అది కూడా గుర్తుంచుకోండి. బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, పర్సనల్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే చూద్దాం. ఇందులో కూడా మనకి లైబ్రరీ గ్రేడ్ 3కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి కూడా మనకి సేమ్ ఇంటర్మీడియట్, అదేవిధంగా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి కోర్సులో క్వాలిఫై అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకి ఏజ్ కూడా సేమ్ యాస్టీస్ అదేవిధంగా ఉంటుంది. ఇక మనం చూసుకుంటే ఆఫీస్ సబార్డినెంట్, అంటే అటెండర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి 8th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. మనకి ఏజ్ కూడా సేమ్ అదేవిధంగా అప్లికేబుల్ అవుతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అదేవిధంగా ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు అవైతే అటాచ్ చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. దానితో పాటు మీరు 25 రూపీస్ పోస్టల్ స్టాంప్ అటాచ్ చేయాలి. ఆఫ్లైన్లో పోస్టులకు అప్లై చేయాలి కాబట్టి మీరు రిజ్యూమ్ లాంటిది ప్రిపేర్ చేసుకుని మీరే అప్లై అయితే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ అప్లై చేసేటప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, వయసు సర్టిఫికేట్ అంటే ఏజ్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. అంటే మీరు ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే అటాచ్ చేయండి, ఏం పర్వాలేదు. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అందులో పెట్టండి. తర్వాత మీరు సొంత చిరునామా, అంటే మీరు ఏదైతే మీ ఓన్ అడ్రస్ ఉంటుందో ఆ ఓన్ అడ్రస్ రాసినటువంటి 2 ఎన్వలప్స్ సపరేట్గా అయితే ఆ పోస్టల్ కవర్లోనే పెట్టండి. పెట్టయితే అటాచ్ చేసి ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి జూన్ 20వ తారీఖు లోపు సెండ్ అయితే చేయండి. దానితో పాటు 100 రూపాయలు డీడీ అనేది తీయాలి. జిల్లా కార్యదర్శి కందాలయం అని చెప్పి కర్నూలు పేరు మీద ఈ డీడీ అయితే తీయాలి. ఇదైతే గుర్తుంచుకోండి. మనకి పంపాల్సిన అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. ఈ అడ్రస్ చూసుకుంటే జిల్లా కార్యదర్శి గ్రంథాలయ సంస్థ చిదంబరరావు వీధి, పాత బస్టాండ్ దగ్గర, కర్నూలు 518001 అనేది పిన్కోడ్. ఇవైతే గుర్తుంచుకోండి. మనకి చూసుకుంటే ఈ విధంగా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఓన్లీ కర్నూలు జిల్లా వాసులు మాత్రమే అర్హులు అని చెప్పి ఎక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. సో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి జిల్లా వాసులు అయితే అప్లై చేసుకోండి, అంటే ప్రతి జిల్లా క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అయితే మనకి చూసుకుంటే ఇవి కర్నూలు జిల్లా పోస్టులు కాబట్టి కొంత ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కర్నూలు వాళ్ళకు ఉంటుంది. ఇక సెకండ్ ప్రిఫరెన్స్ అనేది రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక శాలరీస్ విషయంలోకి అయితే వెళ్తే ఇవి మనకి చూసుకుంటే శాలరీస్ అనేవి ఎలా లేదన్నా సరే మనకి 18,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మనకి ఒక 18,000 నుంచి 27,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. అది కూడా గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు ఏదైతే మీరు నోటిఫికేషన్ చూసారో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్నిటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు.